అయితే ఇప్పుడు మనకి ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్లు రాబోతున్నాయి, ఏ పార్టీ గెలవడానికి అవకాశం ఉందంటారు? ప్రజలందరూ జనాలు ఊపైతే అందరూ చంద్రబాబు గారు వస్తే బాగుంటుంది అంటున్నారండి. ఎందుకంటే డెవలప్మెంట్ ఏమీ లేవు కాబట్టి, సీనియర్ లీడరు అనుభవం ఉన్న ఆయన వస్తే కొంచెం డెవలప్మెంట్ అది జనరేషన్ ఫ్యూచర్ జనరేషన్లో బాగుంటాయని జనం అనుకుంటున్నారు. అంటే వీళ్ళు వైసీపీ అంటే పథకాలు ఇచ్చాము డబ్బులు పంచాము అలా అంటున్నారండి. ఇది రూపాయి ఇచ్చి 2 రూపాయలు లాక్కున్నారండి. ఇంతవరకులాగా జనాలు అందరి చేతుల్లో సెల్ ఫోన్లు వచ్చినాయి, వాళ్ళు ఇటు ఇచ్చి ఇటు తీసుకునేది కూడా జనాలకు అందరికీ తెలుస్తుంది. జనసేన నుండి టీడీపీ కలిసింది, దానివల్ల ఇంకేమైనా అడ్వాంటేజ్ ఉంటుంది అంటారా లేదా నష్టం? ఎట్టి పరిస్థితులు ఉంటుందండి, జనసేన ఓట్లన్నీ కూడా మరి టీడీపీతో కలిసి టీడీపీకి సపోర్ట్ చేస్తున్నారు. జనసేన స్థానాల్లోనేమో టీడీపీ వాళ్ళు జనసేనకి సపోర్్ చేస్తున్నారు. బాగానే ఉందండి, జనాల టాక్ అయితే బాగుంది. నేనేమో సిద్ధం, మేము సిద్ధం అని చెప్తున్నారు వైసీపీ. నువ్వు వైనాట్ 175 అంటున్నారండి. ఆయన జనాలు కూడా సంసిద్ధంగానే ఉన్నారండి, జనాలు కూడా సంసిద్ధంగా ఉన్నారు. వాళ్ళు సిద్ధంగా ఉంటారు ఓడించడానికి అండి. అవును, జనాలు అనుకునే మాటలు చెప్తున్నాం. జనాలు కూడా సంసిద్ధం అంటున్నారు ఓడించడానికి. వైసీపీ వాళ్ళు ఏమంటారంటే మేము చాలా డబ్బులు పంచాము, ప్రజలందరూ కూడా అంటే అమ్మఒడి కానీ ఇలా రైతు భరోసా ఎల్లారి వచ్చేసి అంతకుముందు కూడా ఉన్నాయి కదా సార్ ఇవన్నీ. ఇప్పుడు అమ్మఒడిని ఇస్తున్నాడు, అంతకుముందు ఫీజు రీఎంబర్స్మెంట్ ఉండేది, ఇప్పుడు ఫీజు రీఎంబర్స్మెంట్ అందరికీ పడేది. ఇప్పుడు అమ్మఒడిని ఒకరికే వేస్తున్నాడుగా, అందరూ తెలుసుకున్నారు సార్, అందరి చేతుల్లోనే ఫోన్లు వచ్చినాయి. ప్రతిదీ వీళ్ళు బొంబాయి చేస్తున్నారా నిజాలు చెప్తున్నారా ఏంటనేది జనాలకి తెలిసింది. ఇప్పుడు గన్నవరం నియోజకవర్గంలో పరిస్థితి ఎలా ఉంది, వాతావరణం ఎలా ఉంది, ఏ పార్టీ గెలవడానికి అవకాశం ఉంది అంటారు? ఏ పార్టీ నేను చెబుతాం, ఇవాళన్న గవర్నమెంట్లో పరిస్థితి ఏమి బాగుండలా. ఈ గవర్నమెంట్లో అంతకుముందు ఏదో అభివృద్ధి కార్యక్రమాలు అవి జరిగినాయి, ఇవాళేమో ఏదో కార్యక్రమాలు జరుగుతాయి. అంటే వాళ్ళు 170 సీట్లు వస్తాయి వైసీపీ గవర్నమెంట్ అంటుంది, ఇంకా 5-6 పెట్టున్నా కానీ వస్తాయి, వాళ్ళకే వస్తాయి. మళ్ళీ ఆయన రావాలి, కంపల్సరీ ఆయనే రావాలి. మళ్ళీ ఆయన వస్తే బాగుంటుంది. జనరల్గా మామూలుగా నిజంగా చెప్పండి, అసలు నిజమైన కావాలంటే ఇవాళ రోడ్లు గీడ్లు ఏదో అదనంగా ఏవో ఉండయి, ఇక ఇవన్నీ మనం చెప్పలేము దానికి. నేను 78 కాడి నుంచి రాజకీయంలో ఉండా, ఏంటి సైకిల్ వేసుకుని ఢిల్లీ ఇందిరాగాంధీని జైలు సింగమ్మడికి కూడా తిరిగి వచ్చా. అయితే ఇప్పుడు పరిస్థితులు గన్నవరంలో ఎవరు గెలవడానికి అవకాశం ఉంటారు? ఎవరు డబ్బిస్తాడు గెలుస్తారు అంతే, దానికి దాంట్లో సందేహమే లేదు. అంత డబ్బుతో ఉంది మొత్తం రాష్ట్రం మొత్తం మీదండి. వాళ్ళ అభివృద్ధి కార్యక్రమాలుగా చూసుకోవాలనుకుంటే చంద్రబాబు నాయుడు అండి. అభివృద్ధి అవసరం లేదు మనకి, ఇవన్నీ ఈ కార్యక్రమాలు అన్నీ కావాలనుకుంటే వైఎస్ఆర్. అది చూడడానికి ఎలా ఉంది రాష్ట్రం అంటే ప్రభుత్వం మీద ఎలా ఉంది ప్రజల అభిప్రాయం? ప్రజల అభిప్రాయం ఏముంది, డబ్బులు తీసుకున్నంతా వైఎస్ఆరే. డబ్బులు ఎవరైతే తీసుకున్నావు ఇంటికి 2 లక్షలు 3 లక్షలు రకరకాలుగా వస్తాయి, వచ్చినవన్నీ వైఎస్ఆరే. మిగతా వాళ్ళందరూ కూడా వాళ్ళు తీసుకునేవాళ్ళు ఎంతమంది ఉన్నారు మీరు చెప్పండి, తీసుకునేవాళ్ళు ఎంతమంది ఉన్నారో, తీసుకునేవాళ్ళు ఎంతమంది ఉన్నారు, తీసుకునేవాళ్ళు ఎంతమంది, తీసుకునేవాళ్ళు ఎంతమంది, ఎంత పర్సంటేజ్ తెలియాలి. అది తెలిస్తే దాన్ని బట్టి గెలుపు ఓటంలో తెలిసిపోతాయి. ఈ విషయం అది మీకైతే పర్సనల్గా ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు మీరు? ఎవరు మీరు? అసలు నేను ఓటు వేద్దాం అనుకుంటలేదండి, కాదు కాదు ఓటు వేద్దాం అనుకుంటున్నా. అసలు ఏం అనుకునేది ఏమి లేదండి. అక్కడ చేసేవాళ్ళు అందరూ అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి, పిల్లల భవిష్యత్తు కావాలి, ఉద్యోగాలు కావాలి, ఏంటి పెద్ద 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 చదువులకు వెళ్ళాలి అనుకుంటే టీడీపీ అంటున్నారు. మనకు అవసరం లేదు ఈ ఫంక్షన్లు. జనసేన టీడీపీ కలిసింది అనుకో, వాళ్ళ ఎలా ఉంటుందంటారు, వాళ్ళ కలయిక ఎలా ఉందంటారు మీ అభిప్రాయం? కలయిక బాగానే ఉందండి, బాగానే ఉంది. వాళ్ళు మనస్ఫూర్తిగా ఒకళ్ళు ఒకళ్ళు సహకరించుకుంటే మొత్తం విన్నాళ్ళే అసలు దాంట్లో సందేహమే లేదు. అది అంతేగాని ఈ ఫంక్షన్లు, ఆ ఫంక్షన్ ఏంటంటే మొగుడు ఉండగానే భార్యకి ఫంక్షన్ ఇచ్చేస్తున్నారు, ఏంటిది పోయిందని చెప్పేస్తున్నారో ఇచ్చేస్తున్నారో, ఒకో ఇంటో 2-3 ఫెన్షన్లు ఎలా, ఈ డెవలప్ ఎలా, అసలు ఎక్కడ తెచ్చిస్తారో డబ్బు ఇవ్వద్దండి. నా అనం మేము ఎవరో ఎవరికైనా, నాకైనా ఇంకోళ్ళకైనా ఇంకోళ్ళకైనా, ఏంటి
ఏదవంటున్నారు, మొగుడు ఉంటున్నాడు, అన్నీ ఉంటాయని ఇచ్చేస్తున్నారు. ఎట్లా ఎట్ట మరి ఇది? అసలు ఉద్యోగాలే లేవు. ఉద్యోగాలు ఆడిచ్చిన ఉద్యోగాలే, ఆయన ఇచ్చిన ఉద్యోగాలే. ఆవేళ వచ్చిన గవర్నమెంట్లో ఉండవు ఉద్యోగాలే. ఇవాళ ఐటీ కానీ ఏదో వెళ్ళిపోతున్నారు పైకి. వెళ్ళిపోయిన వాళ్ళు అదృష్టవంతులు. గన్నవరం వంశీ ఏం చేశారంటే టీడీపీలో గెలిచి వైసీపీలో వెళ్ళారు. ప్రజల్లో ఎలా ఉంది ఆయనకి పేరు? ప్రస్తుతం బాగానే ఉందండి ఆయనకి. ఆయనకి బాగానే ఉంది. ఆయన ఏంటంటే పార్టీ మారిన కాదు, మారటం కాదు. అక్కడ పార్టీ మారాడు అని ఇంకోటి అనేది కాదు. ఆయన పేద ప్రజానీకానికి ఆడపిల్లలు ఉండా, మగపిల్లలు ఉండా, చదువుకోలేని వాళ్ళు ఉండా ఆర్థిక సాయం చేసే వ్యక్తి ఆయన. అది మెయిన్. నా వరకు నాకే ఇచ్చాడు ఏంటి, మా అమ్మాయి సీఏ చదువుకుంది, నాకే ఇచ్చాడు ఆయన. కాదని అంటానికి వీల్లేదు కదా. అది రాష్ట్రంలో మాత్రం ప్రజల్లో నాడి ఎలా ఉందంటారు? రాష్ట్రం ఇందాక చెప్పినట్టు టీడీపీయే, ప్రజల నాడు టీడీపీయే. ఇప్పుడు మన గన్నవరంలో ఎలక్షన్ రాబోతున్నాయి, ఏ పార్టీ గెలవడానికి అవకాశం ఉందంటారు? వైసీపీ అని అంటున్నారు. ఎందువల్ల వైసీపీ అంటే ఈ పథకాలు ఎడ్ చేస్తున్నారు కదండి, దాని గురించి అంటున్నారు. అంటే ప్రతిపక్ష వాళ్ళు ఏమన్నారు, రోడ్లు వేయలేదు, ఉద్యోగాలు లేవు. రోడ్లు వేయలేదు, ఈ ఉద్యోగాలు కూడా లేవండి. అవి కొంతమందికి అందిన వాళ్ళకి అందుతున్నాయి, అందిన వాళ్ళకి అందట్లా. రాజధాని గురించి కూడా బాధపడుతున్నారు. బాధపడుతున్నారండి. అయితే ఇప్పుడు జరిగేది ఏంటంటే ఎవళ్ళు కూడా బయటికి రావట్లేదండి, పైకి రాకోకుండా. వైసీపీ అన్నా అంటమే తప్ప కలిసే టీడీపీ గెలిచిద్దండి, టీడీపీ గెలిచిద్దండి. జనసేన టీడీపీ కలిసింది, అది ఎలా ఉందంటారు? ఆ రెండు కలిస్తే బాగానే ఉంటుందండి. మొత్తం గన్నవరంలో టీడీపీ జనసేన బాగానే ఉందంటున్నారు. మొత్తం రాష్ట్రం మొత్తం మీద ఏది రావడానికి అవకాశం ఉంది? రాష్ట్రం మొత్తం మీద చంద్రబాబు అవుతాడండి. ఎందుకంటే ఇప్పుడు ఎవళ్ళు కూడా బయటకు అనేది బయటపడతలేదండి. ఎవరి కాళ్ళు అట్లా భయపడుతున్నా భయం ఎందువల్ల అంటారు? జనమాల ఉన్న నాయకుల గురించి ఏదన్నా గప్పుకునే అంటే రేపు పొద్దున ఇబ్బందులు పెడుతున్నారండి. నానా ఇబ్బందులు పెడుతున్నారండి. ఎక్కడ దాకా నన్నే ఇబ్బందులు పెట్టారండి. నానా ఎంసెల్ల పోసమండి. అదండి గప్పుకునే ఏదన్నా రోడ్డుకు వచ్చి అదే అంటే ఇదే అంటే అన్నామనుకోండి, నానా కేసు అని బోస్ అని రెండు నెలలు ఏడిపించారండి. అని కేసు అని అదే అంటే జనమాల వాళ్ళని చూసుకుని నానా బాధలు పెడుతున్నారండి. అదండి మొత్తం అందరూ కూడా బయటికి రాకోకుండా దాని మీదే ఉండాలండి. బయటపడితే వాళ్ళు ఉపయోగపడతలా. ఇప్పుడు నేను బయటపడి అన్నాను అనుకోండి, నన్ను ఇంటికి కూడా వెళ్ళనిట్లా. అది భయ ఇది చేస్తున్నారు, భయపెడుతున్నారు ఎక్కడికాడ. అందుకని ఎవరికి వాళ్ళు బయటికి రావట్లేదండి. గెలిచేది మటు చంద్రబాబునండి. ఇప్పుడు మనకి గన్నవరం నియోజకవర్గంలో ఎలక్షన్ రాబోతుందండి, ఏ పార్టీ గెలవడానికి అవకాశం ఉందంటారు? ఏమండి, జగన్ గారు చేసిన కార్యక్రమాలను బట్టి మరి జగన్ గారు గెలిచే అవకాశం ఉంది. ఆయన అన్ని విధాల మరి ప్రజలను ఆదుకొని ఆమబడని ఆయన చేస్తూ ఉన్నారు కదా, అవకాశం ఉంది. అది మరి ఏమవుద్దో మనకి ఏం చెప్పగలరు? ప్రతిపక్ష వాళ్ళు ఏమంటున్నారు అంటే అండి, అంటే అభివృద్ధి లేదు, రోడ్లు వేయలేదు. కరెక్టే లేండి, రోడ్లు వేయలేదు. అయితే ఏంటంటే మేము డబ్బులు ఇచ్చాము ఆ ఓట్లు పడినా చాలని వాళ్ళు అభిప్రాయపడుతూ ఉన్నారు. అది ఎక్కువ శాతం రివర్సే కనపడుతుంది, రివర్సే కనబడుతుంది. ఎందుకంటే ఆయన ఎన్ని డబ్బులు ఇచ్చినా ఎన్ని చేసినా అది మరి డబ్బులు ఇచ్చిన వాళ్ళు వేస్తే గెలుస్తాడు. ఎందుకంటే అమ్మఒడని తర్వాత ఈ 40 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాలలోపు స్త్రీలు కానీ మరి కాపునాడని మరి మైనార్టీలని ఈ రైతు మిత్ర అని ఇవన్నీ కూడా చేశాడండి. తర్వాత ఈ పింఛని కూడా సారు ప్రతి ఇంటికి వచ్చేవడం అనేది అది రికార్డ్. ఇక్కడ రాజధాని లేదు, అలాగే ఉద్యోగాలు లేవు అని కొంతమంది బాధపడుతున్నారు. అదేలేండి, ఇప్పుడు పింఛని కూడా ఇదివరకే మరి ముసలా మొక్క కూడా లైన్లో నిలబడేవాళ్ళు, ఇవాళ అటువంటి ప్రాబ్లం లేకుండా ప్రతి ఇంటికి కూడా వాళ్ళు ఇస్తూ ఉన్నారు. అది సార్ పర్సనల్గా మీరైతే ఎవరికైతే అనుకుంటున్నారు ఓటు? ఏమండి అలా చెప్పకూడదు కదా సార్. అయితే మొత్తం ఏమనుకుంటే జనాలకు ఎలా ఉందండి వాతావరణం? జనాభా అంటే టీడీపీ వస్తారు అనుకుంటున్నారు. అదే ఏం జరుగుద్దో మనం చెప్పలేం సార్. టీడీపీ జనసేన కలిసింది కదా, అది ఎలా ఉందంటారు ఇప్పుడు? ఏం బాగానే ఉంది సార్. వాళ్ళు కలుస్తారు అంటే ఓట్ల కోసం అందరూ కలుస్తున్నారు, మరి తర్వాత అది ఏమవుద్దు అనేది ప్రజల నిర్ణయం, అది మనం చెప్పలేం కదా. జగన్ మీద వ్యతిరేకం ఉంది సార్. ఈ రోడ్లు బాగు చేయట్లేదని అక్కడక్కడ ఏదో ప్రాబ్లం అని ఏవో చెప్తున్నారు. అవన్నీ సామాన్యులకు మాకు అవన్నీ మాకు రాజధాని విషయం కానీ అలాంటి అర్థం అవుతుందండి. అర్థమవుతుందండి.
రాజధాని విషయం ఇటు వస్తుంది అనుకున్నారు, మరి ఇటే ఉంటే బాగుంటుందని మా అభిప్రాయం కూడా. ఇప్పుడు ఈ గన్నవరంలో ఉన్నటువంటి వంశీ ఉన్నారు కదా, వంశీ అభిప్రాయం ఎలా ఉందంటారు? వంశీ గారు ఎక్కడ నిలబడి గెలుస్తారండి, ఆయన గెలుస్తారు. ఇదివరకు మన తెలుగుదేశంలో గెలిచారు, తర్వాత అక్కడ చంపేయారు. అయినా ఆయన ఎందులో ఉన్నా గెలుపు ఖాయమని అనుకుంటున్నాను నేను. ఆయన వ్యతిరేకత చాలామంది అంటున్నారా, ఏమన్నా ఎలా ఉందంటారు? లైట్గా ఉంటుందిలేండి, పార్టీ మారారని అది ఇది. జనాభాలు ఎప్పటికైనా దేవుని కూడా మంచిపడని ఎవరు అనలేరు కదా సారు. అది అటు ఇటుగా ఉంటుంది, ఏ పార్టీ అయినా వ్యతిరేకత అనేది అటు ఇటుగా మంచి వాళ్ళకు కూడా ఉంటుంది, వ్యతిరేక భావం వస్తుంది.